నా పేరు గంగా మల్లేష్ యాదవ్. మాది ఇక్కడనే నల్లమల్ల కానుకొని ఉంటుంది, మాది ముక్కుడుగుండం. ఇప్పటి కూడా మా గ్రామానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన కా నుంచి అలా మా ప్రాంతంలోన మా జనాల్ని మోసం చేసి గద్దెనెక్కి మాయమాటలు చెప్పి శిలాఫలకాలకే పరిమితం చేసినటువంటి గ్రామాలు మావి. ఇలా కూతవెట్టు దూరంలో మాది ఏరుంటుంది. ఇలా మా వర్షాలు వస్తే మా గ్రామానికి రాకపోకలు బంద్ అవుతాయి. ఇలా మా గ్రామాల్లో ముక్కుడుగుండం కానీ, గేమనాయకతన కానీ, మొలచింతలపల్లి గ్రామాలు కానీ ఇలా పశువుల మీద గొర్రెల మీద జీవనాధారం చేసుకొని అడవులో పోటీ బతుకుతారు. ఇలా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా, ఏ పాము గడిచినా కూడా, ఏ తేలు గుట్టినా కూడా, ఏ చెట్టు నుంచి కింద పడినా కూడా ఇలా ఆసుపత్రికి పోవాలంటే ఇలా రవాణా సౌకర్యమే కాకుండా ఆ వర్షాల కారణంగా ఇలా జల దిగ్బంధంలో ఇలా మా మూడు నాలుగు గ్రామాలు ఇలా ఉంటుంది. ఈ మా గ్రామాలు చేసినటువంటి పాపం ఏంది? మేము ఓట్లు వేస్తలేమా? మరి మేము ఓట్లు వేసినప్పుడు మీరు గద్దెనెక్కి ఇలా ఏ ముఖం పెట్టుకొని మళ్ళా ఇలా ఎలక్షన్లో పోటీకి ఓట్ల కొరకు మీరు ఊర్లో పోటీ తిరుగుతున్నారు? మీరు ఏం ఉద్ధరించినని తిరుగుతున్నారని అడుగుతున్నాం మేము. ఇలా మీరు ఏ ముఖం పోటీ ఇలా కొల్లాపూర్ తాలూకాల్లోనా మీరు ఏ ముఖం పోటీ ఇలా వివిధ రాజకీయాల కండువాలు మార్చుకుంటూ ఇలా నీతి లేకుండా సిగ్గు లేకుండా ఏ అసలు ఏ ముఖం పెట్టుకొని ఇలా కొల్లాపూర్ తాలూకాల్లో తిరుగుతున్నారు? మీరు చేసిన కార్యక్రమాలు ఏదని ఇలా మా గ్రామాల తరపున వచ్చినటువంటి బిడ్డలను అడుగుతున్నాం. ఇలా ఇలా తల్లులను పిల్లల్ని ఎడవాపింది ఎవరు? మీరు కాదా? 20-30 సంవత్సరాల నుంచి మా గ్రామాల్లో ఉన్నటువంటి బిడ్డలను ఇలా వదిలేసి తల్లులను వదిలేసి వలస పోతున్నారు. ఈ వలసల కారణం మీరు కాదా? ఇలా కొడుకులను తలుచుకొని తల్లులు ఏడుస్తున్నారు, తల్లులను తలుచుకొని కొడుకులు ఏడుస్తున్నారు. నిజంగా కూడానా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇలా గిరిజన బిడ్డలు ఉండరు? ఇలా ఇంటికింటికి ఇంటికాడికి మీరు వెళ్ళి చూస్తే ఇట ముసలాళ్ళు ఉంటారు. ఆ ఇండ్ల కాడ ముసలాళ్ళు ఉంటారు, చాలా ఇండ్లకు తాళాలు ఉంటాయి. దీనికి కారకులు ఎవరు? ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల్ల ఏరియా ఇక్కడ కడక ఉంటుంది, ఖనిజ సంపద ఉంటుంది. మా ప్రాంతం నుంచే ఎదురు పొంగు ఢిల్లీకి పోతుంది. ఏమి ఇక్కడ ఒక పరిశ్రమ చేపడడానికి మీకు చేత కాదా? చేత కాదన్నప్పుడు ఎలక్షన్లో మీరు ఎందుకు పోటీకి నిలబడుతున్నారు? ఎందుకు ఏ ముఖంతో మళ్ళీ వస్తున్నారని అడుగుతున్నాం. ఇలా ఇలా తల్లుల ఆవేదన కొడుకులను తలుచుకొని బతుకు పలస బారి వలసబోతున్నావు. ఇలా తల్లులు కొడుకులను తలుచుకొని ఏడుస్తున్నారు, బతుకు పలస బారి వలసబోతున్నావు, ఎన్నాళ్ళకొస్తావురా నా కొడుకో, నీవు ఎన్నాళ్ళకొస్తావురా నా బిడ్డ. దీనికి కారకులు ఎవరు? మీరు కాదా? ఇలా సమాధానం చెప్పాల్సిందే కోరుతున్నాం. ఇలా కొల్లాపూర్ తాలూకాలో ఉండి ప్రజలందరూ కూడా ఇలా వలసబోతున్నటువంటి బిడ్డల కన్నీళ్ళను ఇదేగా వాళ్ళకి శాపం ఉంటుంది. ఇలా ఏ ముఖంతో వస్తున్నారని అడుగుతున్నాము. ఇలా తల్లులు ఇలా చాలా రకాల ఇబ్బందులు పడుకొని ఉన్నారు. ఇలా తల్లులను చూసుకొని కూడా కొడుకులు వీధుల్లో ఎక్కడెక్కడో బొంబాయిలో, పూణేలో, హైదరాబాద్లో, దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా నిన్ను ఇడిసి నేను పోయి చాలా ఏళ్ళు అయ్యి నాదే అమ్మా, ఎట్లున్నవే నా అమ్మా, నా ఊరు ఎట్లున్నదే నా పల్లె. ఈ దుఃఖానికి కారకులు ఎవరు? దీనికి సమాధానం చెప్పాలి. ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాల ప్రజలకి ఇలా ఐనీస్ టీవీ ద్వారా లైవ్ ద్వారా మీరు ఒక్కరి ఆలోచన చేయాల్సిందే కోరుతున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకు మనం క్వశ్చన్ చేయలేం, కానీ ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. ప్రతి సమస్యకు ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లతో చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి అమ్మలారా కలారా, స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు వేసిన వాళ్ళకి వేసిన ఇలా వాళ్ళని గద్దెనెక్కిండ్రు. ఈ పార్టీ నుంచి ఒకరిసారి నేను తెలుగు అడుగుతా, ఈ పార్టీలో ఉంటారు, ఉద్యమాలు చేస్తారు, మందికి మందిని చూడడానికి, మళ్ళీ తర్వాత అదే దానిలోకి పోతారు. దానిలో ఏమైనా మెసికితే దాని నుంచి వచ్చి ఇళ్ళకి వస్తారు. అరే నీ మరి పోరాటం చేసేవి పోయి పదిలో కూర్చుంటివి, చేయనీకి నీకేమైందా? లేదు లేదు లేదు, మళ్ళీ ఎవరో బెసుకుతుంది, కండువా తీస్తారు, ఇతలికి వస్తారు. మళ్ళీ దాని గురించి ఓన్లీ నీ స్వార్థం కోసం, నీ సీటు కోసం, నీ గద్దెనెక్కడానికి కోసమే ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మోసం చేసి మళ్ళా కపట ప్రేమ చూపుకుంటూ కన్నీరు గార్చుకుంటూ మరొక్కసారి మోసం చేయడానికి ఈ కొల్లాపూర్ ప్రాంత బిడ్డలని మరొక్కసారి దోచుకోవడానికి రకరకాల ఇబ్బందులు పెట్టడానికి ఇలా పూనుకొని తిరుగుతున్నారు. కాబట్టి కొల్లాపూర్ ప్రజలారా, చదువుకున్న బిడ్డలారా, ఇలా మేము యూనివర్సిటీలో ఎంపీలు చేస్తున్నాం సార్.
నిరుద్యోగ పుట్టంటున్నారు, మాకు అనేక రకాలుగా ఆశలు పెడుతున్నారు. ఇప్పటికి కూడా నోటిఫికేషన్ లేచి సరైన తేదీల్లో ఇలా ఎగ్జామ్లు కూడా నిర్వహించలేకపోతున్నారు. దీనికి కారకులు ఎవరు? ఈ పార్టీలో ఉన్నోళ్ళే, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి. కాబట్టి చదువుకున్న యువత యువకులారా, ఇలా శ్రామికులారా, ప్రజలారా, ముఖ్యంగా మరీ ముఖ్యంగా మళ్ళొక్కసారి మోసం చేయడానికి ఈ కొల్లాపూర్ ప్రాంతం మళ్ళా 20-30 సంవత్సరాలు ఎన్నికవడానికి మళ్ళా ఈ నాయకులు కపట ప్రేమ చూసుకుంటూ కల్లిపొల్లి ఏషాలు వేసుకుంటూ ఇలా మళ్ళొక్కసారి వస్తున్నారు. కాబట్టి దయచేసి ఐని సుధారే కొల్లాపూర్ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా, యువత యువకులు, చదువుకున్న మేధావులు, అన్ని కులాల వాళ్ళు కూడా ఒక్కసారి చూడండి, గత నాయకులు చెప్పిన పనులేటివి మళ్ళీ ఏం చేయడానికి వస్తున్నారు, మళ్ళీ ఎందుకు ఓట్లాడడానికి వస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేసి వీళ్ళని చూసినాం, ఒకసారి చూసినాం, రెండుసార్లు చూసినాం, ఒక ఆయనకు 4 సార్లు అవకాశాలు ఇచ్చినాం, ఒక ఆయనకు 1 సారి అవకాశం ఇస్తే అంతకు మించిపోయింది. కాబట్టి ఆలోచన చేసి మన చేతుల్లో ఉన్నది ఒకటే ఒక ఆయుధం, వాళ్ళ చేతుల్లో ఉంది డబ్బు బలం ఉంది, కండ బలం ఉంది, కానీ ఇలా కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిక బిడ్డలకు ఓటు బలం ఉంది. మన ఓటుతోన ఈ కపట ప్రేమ చూపించినటువంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మోసం చేసే నాయకులకు కర్రు కాల్చి ఆత పెట్టాలని, దానికి మీరందరూ కూడా రాబోయే 2-3 నెలల్లో సంసిద్ధం అయ్యి ఈ కొల్లాపూర్ ప్రాంతానికి మంచి రోజులు తెచ్చుకోవాలి, మంచి అవకాశాలు తెచ్చుకోవాలి. ఈ కొల్లాపూర్ ప్రాంతానికి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కళ సాకారమైంది. ఆ కళ ఎవరి నుంచి సాకారమైంది, ఎట్లా సాకారమైందో ఒకసారి రావాలి. దానికి ఏ నాయకుడు అయితే సమర్థుడు అట్లా ఆలోచన చేసి ఆ నాయకుడి వైపు మనందరం కూడా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆలోచన చేసి రానున్న రోజుల్లో తీర్పు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐనిస్ కు ప్రత్యేకంగా మాకు కొల్లాపూర్ ప్రాంతం తరపు నుంచి ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాను.